नमस्ते गुड मॉर्निंग गुड आफ्टरनून गुड ईवनिंग मीरी विंटुन्नारु तेलुगु एनआरए रेडियो इदी प्रवासांध्रुल गुंडे चप्पुडु नेनु मी आरजे श्रीदेवी फ्रम बैंगलूर वेलकम टू स्पेशल लाइव शो टुडे अवर स्पेशल स्पेशल गेस्ट सिनेमा अने रंगुल प्रपंचंलो तेरमीद बोम्मलु एन्नो अंदुलो पात्र एदैना तनदैन शैलितो जीवं पोसी परकाय प्रवेशं चेसी नटिंचे नटुलु एंदरो తన అందంతో అద్భుత నటనతో అందరినీ అప్రపరిచి ఎన్నో సినిమాల్లో సీరియల్స్ లో తెలుగు తమిళ మలయాళ భాషల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న నటి శ్రీమతి వాహిని కలిదండి గారు మనతో పాటు ఉన్నారు. మేడం, మీకు మన ఎన్ఆర్ఐ రేడియో తరపున స్వాగతం, సుస్వాగతం. థ్యాంక్ యూ మేడం, స్వాగతం అండి. ఓకే అండి, ముందుగా మీ నేపథ్యం ఏంటండి? నేపథ్యం అంటే మాది విజయనగరం అండి, ఆంధ్రప్రదేశ్ లో విజయనగరం. మా నాన్నగారు జిల్లా పరిషత్ లో వర్క్ చేసేవారు. మా మదర్ హౌస్ వైఫ్ అండి, నేను మా సిస్టరు. అయితే విజయనగరంలోనే నేను ఇంటర్మీడియట్ వరకు చదువుకున్నాను. ఆ తర్వాత చెన్నై వెళ్ళి సినిమాలు సీరియల్స్ ఇవన్నీ చేయడం జరిగింది మేడం. ఇది నా నేపథ్యం. సినిమా ఫీల్డ్ లోకి ఎలా వచ్చారు, ఇన్స్పిరేషన్ ఎవరు మేడం? నాకు నిజం చెప్పాలంటే ఇన్స్పిరేషన్ అనేది ఏమీ లేదండి. యాక్చువల్గా చిన్నప్పటి నుంచి బాగా చదువుకుండేదాన్ని, ఉద్యోగం చేయాలని నాకు ఉండేది యాక్చువల్గా. కానీ ఇంటర్మీడియట్ అవుతున్నప్పుడు ఎందుకో తెలియదు నాకు సినిమాలు చేయాలి అని ఇంట్రెస్ట్ వచ్చిందండి. చిన్నప్పటి నుంచి కల్చరల్ యాక్టివిటీస్ అనేది ఉండేది, కానీ ఎప్పుడూ సినిమా ఫీల్డ్కి రావాలి అని అయితే కాదు. ఆ కోరిక బాగా తీవ్రంగా ఉండి ఇంకా మా ఇంట్లో వాళ్ళని ఒప్పించి ఇంటర్ అయిపోయిన తర్వాత ఇంకా చెన్నై వెళ్ళి సినిమాలు చేయడం స్టార్ట్ చేశానండి. అది సూపర్ అండి. ఫస్ట్ మూవీ ఏంటండి మీది? నాది ఫస్ట్ మూవీ అంటే ఇంటర్ చదువుతున్నప్పుడే వైజాగ్ లో షూటింగ్స్ జరిగాయి మేడం అప్పట్లో. అప్పుడు మాకు కోడి రామకృష్ణ గారిని వెళ్ళి కలిస్తే సరే సరదాగా ఒక క్యారెక్టర్ చెయ్యమ్మా అని చెప్పి భారతం అనే ఒక సినిమాలో ఆయన నాకు అవకాశం ఇచ్చారండి. అదే నా ఫస్ట్ మూవీ. గ్రేట్ అండి. మరి మీ హాబీస్ ఏంటి, అభిరుచులు? నాకు అభిరుచులు అంటే నాకు చాలా ఇష్టం బుక్ రీడింగ్, తర్వాత మంచి పాటలు వింటున్న ఇష్టం, తర్వాత ధ్యానం చేయడం ఇష్టం, మంచి మంచి సినిమాలు చూస్తుంటాను. ఇదే అండి నా అభిరుచులు. ఓకే అండి, అంత మంచిగా పాటలు వింటారన్నారు కదా, ఒక మంచి పాట పాడండి మన శ్రోతల కోసం. ఏంటి మేడం అంటారు, పాడండి, మీ పాట వినాలని మాకు ఎంతో ఇష్టంగా ఉంది. ఓకే ఓకే, ఇప్పుడు మన ప్రోగ్రామ్ ఉంది కదా మేడం, చెప్పవే చిరుగాలి, దాని మీదే పాడదాం అనుకుంటున్నాను మేడం. థ్యాంక్ యూ మేడం, నా షో పేరు మీద మీరు పాట పాడతామంటే వద్దంటానా? ఓకే పాడండి. ఓకే ఓకే. చిరుగాలి చల్లగా ఎదగిల్లి ఎక్కడే వసంతాల కేళి, ఓ చూపవే నీతో తీసుకెళ్ళి, చెప్పనా చిరుగాలి చల్లగా ఎక్కిల్లి ఎక్కడో వసంతాల కేళి, ఓ వినిపించనా నాతో తీసుకెళ్ళి. అది తెలుగు నారీ రేడియో వీణుల విందైన ప్రోగ్రాముల వేదిక, అక్కడే వసంతాల కేళి, ఓ వినిపించనా నాతో తీసుకెళ్ళి. వావ్, సూపర్ మేడం, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. పాట రాదు రాదు అంటేనే అద్భుతంగా మా షో గురించే పాడారు, చాలా థ్యాంక్స్ అండి. ఓకే మేడం, ఓకే ఓకే ఓకే. మేడం సినిమాల్లో రాకుంటే మీరు ఏమవ్వాలనుకున్నారు? సినిమాలోకి రాకపోతే నేను మంచి పోలీస్ ఆఫీసర్ అవుదాం అనుకున్నాను మేడం. ఎందుకలా? నాకు ఇష్టం. అంటే సినిమాల్లో పోలీస్ ఆఫీసర్ ని చూసా లేక రియల్ పోలీస్ ఆఫీసర్ ని చూసా? అలా కాదు, అడ్వెంచరస్ అంటే నాకు కొంచెం ఇష్టం అనమాట. అడ్వెంచరస్ గా ఉండడం అనేది సాహసంగా ధైర్యంగా, అందులో జాబ్ లో ఒకలాంటి థ్రిల్ ఉంటుంది కదా. ఎస్ మేడం. ఇప్పుడున్న పరిస్థితుల్లో పోలీస్ చాలా చాలా హెల్ప్ చేస్తున్నారు, పోలీస్ గానీ డాక్టర్ గానీ అందరు కూడా హ్యాట్స్ ఆఫ్ కదా. లాక్డౌన్ సమయంలో మన క్షేమం కోసం వాళ్ళు ఎంత త్యాగం ఎంత సాక్రిఫై చేస్తున్నారు, అసలు రోడ్ల మీద
కాపలా కాస్తున్నారు అందరి కోసం. అవును మేడం, అవును అవును. చాలా గొప్ప పొజిషన్ మేడం, అది గొప్ప సర్వీస్. దాన్ని అది అవ్వాలనుకున్నారు, రియల్లీ గ్రేట్. బట్ వచ్చేసరిగా సినిమాల్లోకే దాదాపు 40 పైనే సీరియల్స్ సినిమాల్లో నటించారు. బుల్లి తెరకు వెండి తెరకు నటిగా చేశారు, మరి దానికి అవును. దీనికి తేడా ఏంటి? దానికి దీనికి అంటే మేడం రెండు ఒకటే యాక్చువల్ గా, ప్రొఫెషనల్ వైజ్. కాకపోతే ఓకే మనం ఎక్కువగా చేయడానికి ఎక్కువ స్కోప్ ఉంటుంది సీరియల్స్ లో, మీకు తెలుసు కదా. సినిమాలకు వెళ్తూ ఉంటుంది ఒక పాత్ర మనం చేసామంటే, సినిమాలో చాలా తక్కువ ఉంటుంది. ఏదైనా కూడా ఎంత మెయిన్ క్యారెక్టర్ చేసినా కూడా అది అంతవరకే ఉంటుంది. కానీ సీరియల్స్ లో ఏంటంటే జాబ్ సాటిస్ఫాక్షన్ ఎక్కువ ఉంటుంది మేడం, మనకి చేయడానికి బాగా స్కోప్ దొరుకుద్ది అందులో. చిన్న పాత్ర అయినా కూడా ఇంట్లోకి వచ్చి చెప్పినట్టు మన ఇంట్లో లాగా, ఒక మన ఇంట్లో పాత్ర లాగా అనిపిస్తుంది. సీరియల్లో చేసే పాత్ర అవును మేడం, అవును. రోజు కనిపిస్తుంటారు, బుల్లి తెర మీద వినిపిస్తుంటారు, కరెక్టే కదండి? అవునండి, అవును తప్పకుండా. రఘుపతి వెంకయ్య నాయుడు మూవీలో నాయికగా మీరు చేశారు, ఆ మూవీ గురించి కొన్ని మీ అనుభూతులు విశేషాలు ఏమైనా చెప్పండి. అది ఒక అది బయోపిక్ నిజంగా చాలా చాలా వండర్ మేడం. ఆ సినిమా స్టార్ట్ అవ్వడం కానీ, అందులో నేను చేయడం కానీ, ఫస్ట్ దాన్ని ఒక డాక్యుమెంటరీ ఫిల్మ్ అనుకున్నారంట ఫస్ట్. ఓకే అనుకున్నారు అనుకున్నారంట ఆ తర్వాత మళ్ళా లేదు ఇట్లా తీయాలి సినిమాగానే తీయాలి మంచిగా అని చెప్పి అనుకున్నప్పుడు, ఊరికే నన్ను రమ్మన్నారు ఆఫీస్కి. ఓకే ఏంటి, ఎందుకంటే మీకు తెలుసు నేను ఎక్కువగా నెగిటివ్ క్యారెక్టర్స్ చేశాను చాలా మట్టుకు అవును, సీరియల్స్, ప్రతినాయికగా చేస్తారు. ఎక్కువ అవే కదా చేశాను. అటువంటిది డైరెక్టర్ గారు రమ్మని నాకు ఏమో ఇట్లా జడేసుకుని ఇలా మామూలు చీర కట్టుకుని ఒకసారి చూడాలి అని చెప్పి పిలిపించినప్పుడు, ఏంటి ఈ క్యారెక్టర్కి నన్ను పిలిపించారు ఎందుకు అని చెప్పి అసలు నాకు చాలా డౌట్ అనిపించింది ఫస్ట్. కానీ ఆ సెట్ తర్వాత చూస్తే మర్నాడు లేదమ్మా నువ్వే చేయాలి అన్నారు. తర్వాత కొంతమందికి డౌట్స్ కూడా ఉన్నాయి మేడం, ఏంటి ఈవిడ చేయడం ఏంటి క్యారెక్టరు ఇట్లాగా అని. కానీ నేను ఒకసారి సెట్కి వెళ్ళిన తర్వాత మాత్రం ప్రతి ఒక్కరు కూడా ఎంత బాగుందో ఈ గెటప్ మీకు అసలు ఎంత చక్కగా ఉందో అని అని చెప్పి అన్నారు. తర్వాత సినిమా వచ్చాకైతే ఇంకా చాలా మంది, ఈవెన్ పెద్ద పెద్ద డైరెక్టర్లు దాసనారాయణరావు గారు కూడా చాలా చాలా మెచ్చుకున్నారు ఆ క్యారెక్టర్ని. నిజంగా నా లైఫ్లో మర్చిపోలే. మ్యూట్ లో ఉండండి సార్, చెప్పండి మేడం. అది నేను మర్చిపోలేని ఒక పాత్ర అండి, రఘుపతి వెంకయ్య నాయుడు అనేది. అది నిజంగా ఒక్కొక్క ఆర్టిస్ట్ కి ఒక్కొక్క సినిమా దక్కుద్ది అంటారు చూసారా, అవును మెమరబుల్గా అట్లాంటి ఒక సినిమా నాకు అది. నాకైతే నేను ఆ మూవీ చూసినప్పుడు మేఘ సందేశం మూవీలో సహజ నటి జయసుధ గారే గుర్తొచ్చారు. ఆ మేకప్ లో అంత గెటప్ లో నాకు జయసుధని చూస్తున్నట్టు అనిపించింది మిమ్మల్ని చూస్తే, అంత చక్కగా సెట్ అయింది మీకు ఆ మేకప్. థ్యాంక్ యూ. నటన అంటే ఇంకా దాని గురించి చెప్పక్కర్లేదు. వాయిస్ కూడా మీరు ఓన్ గా డబ్బింగ్ చెప్పుకున్నారని విన్నాను మేడం, బాగుంది, న్యాచురల్ గా ఉంది, డిఫరెంట్ గా వాయిస్ కూడా. ఓకే ఓకే, అది చాలా అంటే న్యాచురల్ మూవీ లాగా ఉంది, సినిమాటిక్ గా లేకుండా జస్ట్ ఇంట్లో సీన్స్ చూస్తున్నామా అన్నట్టుగా ఉంది. చాలా బాగుంది నిజంగా బయోపిక్. చెప్పారు మీరు చెప్పినట్టుగానే దాసనారాయణరావు గారు కూడా ఇదే మాట్లాడారు మేడం, చాలా నాకు అదే అనిపించింది, అది సహజంగా అనిపించింది. గ్రేట్ మేడం, ఆల్ ద బెస్ట్. ఇంకా అలాంటి మంచి మంచి పాత్రలు మీరు ఎన్నో చేయాలని కోరుకుంటున్నాను. మనకు ఒక ఆత్మీయులు వచ్చారు మేడం. ఓకే ఓకే. హలో అండి సార్, నమస్తే అమ్మా. ఎన్ఆర్ఐ రేడియో. నమస్తే అమ్మా. నమస్తే నమస్తే అండి, మనతో ఉన్నారు వాహిని గారు, హీరోయిన్. నమస్తే అమ్మా. నమస్కారం అండి. అమ్మా నమస్తే. మాది విశాఖ జిల్లా అనగాపల్లి పక్కన నాగులపల్లి. నేను గతంలో విజయవాడలో ఉండేవాడిని, ఇక్కడ మా సొంతూరు వస్తాం. వెరీ గుడ్. ఈ శ్రీదేవి గారు పుణ్యం అంటూ, ఎన్ఆర్ఐ పుణ్యం అంటూ మంచి మంచి మన సినీ నటులు అందరినీ పరిచయం చేస్తున్నారు. ఎన్ఆర్ఐ వాళ్ళకి అందరికి ధన్యవాదములు, అలాగే శ్రీదేవి గారికి మీకు పేరు పేరున. ఈ లాక్డౌన్ లో మాకు మంచి అందరినీ పరిచయం చేసి తెలియని కూడా మాకు వినిపిస్తున్నారు, చాలా మందిని పరిచయం చేశారు శ్రీదేవి. ఆవిడ కూడా ధన్యవాదములు. చెప్పండి, ఏమైనా చెప్పాలనుకున్నారా? హలో. ఓకే అండి, సిగ్నల్ ప్రాబ్లం ఉన్నట్టుంది. ఒక మొబైల్ ఆత్మీయులు ఉన్నారండి. హలో, ఎవరు మాట్లాడుతున్నారండి మొబైల్ ఆత్మీయులు?
హలో హలో ఓకే మేడం, కట్ అయినట్టుంది లైన్. మళ్ళీ కాల్ చేయండి మీరు. ఓకే మేడం, ఈ షూటింగ్ టైంలో మీరు ఏమైనా ఇన్సిడెంట్స్ గుర్తున్నవి కొన్ని సీన్స్ ఏమైనా ఉంటే చెప్పండి వెంకయ్య నాయుడు మూవీలో, ఎందుకంటే అది బయోపిక్ కదా, కొందరికి అందరికీ తెలిస్తే బాగుంటుంది దాని గురించి. డైలాగు అవి వద్దు, కానీ ఒక మంచి చిన్న పాట ఉందండి అందులో, మీకు తెలిసే ఉంటుంది, చూసారు కదా మీరు. చూశాను మేడం, ఆ అద్భుతమైన పాట పాట. ట్రై చేస్తాను, ఓకేనా? ఓకే ఓకే మేడం. ఎట్ట పుట్టి ఎట్ట పెరిగి ఎట్ట నువ్వు బతికావయ్యా వెంకయ్య, ఎట్టా నువ్వు బతికావయ్యా, నువ్వు వాన చుక్కవై పూల మొక్కవై, వాన చుక్కవై పూల మొక్కవై, వేగు చుక్కవై ఎదిగావయ్యా, వేగు చుక్కవై ఎదిగావయ్యా, ఎట్టా పుట్టి ఎట్టా పెరిగి ఎట్టా నువ్వు బతికావయ్యా వెంకయ్య, ఎట్టా నువ్వు బతికావయ్యా. సూపర్ మేడం, సూపర్, చాలా చాలా బాగుంది. ఓకే, థ్యాంక్ యూ మేడం. ఓకే అండి, మీకు బాగా నచ్చిన మూవీ ఏంటి మీరు చేసిన మూవీస్లో? ఇప్పుడు రఘుపతి వెంకయ్య నాయుడు అండి. ఇదేనంటారా? ఎస్, నాకు కూడా మీ నటన అందులో చాలా బాగుందండి. అవును. మరి సీరియల్స్ లో మీకు బాగా పేరు తెచ్చిన సీరియల్ ఏంటి? బాగా పేరు తెచ్చిన సీరియల్ అంటే నిన్నే పెళ్ళాడుతా అని 2003లో రాధికా గారి ప్రొడక్షన్ లో చేసిందండి నేను. అది అసలు మంచి ఆర్టిస్ట్ గా నాకు ఫస్ట్ అసలు మంచి గుర్తింపు ఇచ్చిన సీరియల్ అంటే అదే. ఆ తర్వాత చాలా మంచి మంచి సీరియల్స్ చేశానండి, కానీ ఇప్పటికీ బాగా జనాల గుండెల్లో ఉండిపోయిన ఒక పాత్ర అంటే నేను ఆ సీరియల్లో చేసిందేనండి. అవును, చాలా బాగుందండి, నేను కూడా చూసాను అది. ఏమండి, మనకు ఒక ఆత్మీయులు వచ్చారు, ఒకసారి హాయ్ చెప్దాము. హలో అండి, ఎవరు మాట్లాడుతున్నారు మొబైల్ ఆత్మీయులు? మేడం నమస్తే. మేడం హలో, నమస్తే అండి, వెల్కమ్ టు ఎన్ఆర్ఐ రేడియో. ఎస్ అవునండి, మీరెవరు? మేడం నేను హైదరాబాద్ నానాక్రమ్ విఠల్ అన్న వాళ్ళ. నానాకర్ గారు? మేడం గుడ్ మార్నింగ్. నానాకర్ గారు బాగున్నారా? మనతో పాటు ఉన్నారు వాహిని గారు, మాట్లాడండి మేడం తో. హలో. హలో సార్, చెప్పండి. మేడం నమస్తే, గుడ్ మార్నింగ్ మేడం. వాహిని మేడం గారా? అవును సార్, అవునండి. నిన్న సినిమాలల్లా టీవీ సీరియల్లో చూస్తూ ఉంటాం మేడం. ఇప్పుడు నేను మేడం సీరియల్ మేడం మీరు తిక్కు పెట్టింది చూసి మా మిస్ చెప్తా ఉన్నాను మేడం. మీ యాక్టింగ్ కూడా బాగుంటుంది, మీ వాయిస్ కూడా బాగుంటుంది మేడం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఇంకా మేము శ్రీదేవి మేడం, మాకు ఎన్ఆర్ఐ రేడియో నుంచి శ్రీదేవి మేడం మాకు పరిచయం మేడం. మాకు ఎన్ఆర్ఐ రేడియో, మాకు విఠల్ సార్ ఇజ్రాయెల్ ఉంటాడు, ఇజ్రాయెల్ సార్ ఇజ్రాయెల్ నుంచి విఠల్ సార్ మాకు పరిచయం చేస్తే మేము శ్రీదేవి మేడం మాకు పరిచయం అయింది. ఇప్పుడు శ్రీదేవి మేడం మీరు మాకు పరిచయం అయ్యారు, చాలా థ్యాంక్ యూ, చాలా హ్యాపీ మేడం మాకు. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ అండి. నానాకర్ గారు మేడం, ఏమైనా అడగాలనుకుంటున్నారండి? ఏం లేదు మేడం, మంచి కీర్తన వాడండి మేడం శ్రీదేవి మేడం గారు. ఈ రోజు మేడం కి చాయిస్ అండి, మేడం పాడతారు. మేడం ఇంకో పాట అంటే పాడండి మేడం. లేదు మీరు పాడండి, ఇప్పుడు నేను వింటాను, మీరు పాడండి మేడం. అనవే రామయని మనసా, అనవే రామయని మనసా మనసా, అనవే రామయని జీవన గతిని చూపే బాట, సంసార సాగర మీదించునావా, హరి అను రెండక్షరం మూలమాల, హరి అను రెండక్షరం మూలమాట,
అనవే రామయణీ మనసా, అనవే రామయణీ మనసా, అనవే రామయణీ. ఓకే అండి, కనకర్ గారు థ్యాంక్ యూ ఫర్ కాలింగ్. బాయ్, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ, చెప్పండి మేడం. వృత్తి నటన, ప్రవృత్తి పరంగా మెడిటేషన్, మీరు శాకాహార ర్యాలీలో మోటివేటర్ గా ఉన్నారని విన్నాను, అసలు స్పిరిచువల్ గా ఎలా డైవర్ట్ అయ్యారు, ఇన్స్పిరేషన్ ఎవరు? నాకు స్పిరిచువాలిటీ అనేది చిన్నప్పటి నుంచి ఉన్నది మేడం, ఉండడం అంటే పూజలు ఇవన్నీ చేయడం అవంతా చిన్నప్పటి నుంచి ఉంది. కానీ 2010లో నేను పిఎస్ఎస్ఎం అని మన పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు స్టార్ట్ చేసిందండి, అది 30 ఇయర్స్ అయింది స్టార్ట్ చేసి. ఆయన నేను 2010లో దానిలోకి అడుగు పెట్టాను మేడం. అక్కడ నాకు తెలిసింది ధ్యానం అనేది అల్టిమేట్, ఒక మనిషి ప్రతి ఒక్కరూ కూడా చేయాల్సింది ధ్యానం. ధ్యానం అంటే ఏమీ లేదు, చాలా సింపుల్, శ్వాస మీద ధ్యాస పెట్టడం, దాంతో పాటు శాకాహారం. శాకాహారం ఎందుకు అంటే ఒక మనిషి ఆలోచనలను ఎప్పుడూ కూడా ఆహారమే ప్రభావితం చేస్తుంది మేడం. ఎప్పుడైతే మనకి సాత్విక ఆహారం తింటామో అప్పుడే మనకి సత్వగుణాలు అలవడతాయి. చెప్పండి మేడం, మళ్ళీ కంటిన్యూ చేద్దాం. శాకాహారం, ఒక మొబైల్ ఆత్మీయులు వచ్చారు మేడం, ఒక్కసారి హాయ్ చెప్దాం. హలో, వెల్కమ్ టు ఎన్ఆర్ఐ రేడియో, ఎవరు మాట్లాడుతున్నారండి? నా పేరు నాగేశ్వరరావు. హలో నుంచండి. హలో నాగేశ్వరరావు గారు మనతో ఉన్నారండి. మేడం వాహిని గారు మాట్లాడండి సార్. అంటే రేడియో ఇప్పుడు దేని గురించి అండి సబ్జెక్ట్? తను సీరియల్స్ లో సినిమాల్లో నటించిందండి, హీరోయిన్ గా ప్రతినాయికగా చేసింది, దాని గురించి మాట్లాడుతున్నారు, మెడిటేషన్ గురించి కూడా మాట్లాడుతున్నారు. మీకు ఏమైనా ధ్యానంలో డౌట్స్ ఉన్నా అడగండి మేడం, చెప్తారు. బ్యూటీ టిప్స్ కూడా చెప్తారు మేడం. ధ్యానం అంటే ఉదయం పూట మామూలుగా చిన్నపాటి ధ్యానం చేసుకుంటే మంచిది అని అంటారా అనేది అడుగుదామని. అడగండి, వింటున్నారు మేడం. సార్ చెప్పేది వినండి. ధ్యానం అంటే ఉదయమైనా ఏ సమయంలో అయినా సరే చాలా చాలా మంచిదండి. ధ్యానం చేయడం వల్ల మీకు ఆరోగ్యం ఫస్ట్, చాలా మంచి ఆలోచనలు, ఆరోగ్యం, నెక్స్ట్ మీలో ఉండే ఏమున్నా కూడా అంతా పోతుందండి బయటికి. నెక్స్ట్ మీకు ఏది కావాలనుకుంటే అది దొరుకుతుంది ధ్యానం చేయడం వల్ల. అది మీరు ఏ టైంలో అయినా సరే చేయొచ్చండి. జస్ట్ కూర్చొని మీ శ్వాస మీద మీరు ధ్యాస పెట్టండి సార్. మనకి ఎలా వస్తుంది, మనం శ్వాసతోటే కదా సార్ మనం అందరం పుట్టింది. మనకి శ్వాస ఎలా వస్తోంది, ఎలా వెళుతోంది, దీని మీద మీరు కాన్సన్ట్రేట్ చేయడమే ధ్యానం అంటే. అది చెయ్యగా చెయ్యగా మీకు చాలా చాలా బాగుంటుంది. మీరు ఫస్ట్ ధ్యానం చేయండి సార్, ధ్యానం చేయండి. మీరు దాని గురించి ఫస్ట్ కంగారు పడకండి. ఫస్ట్ మీరు ధ్యానం ఒక 40 డేస్ నియమంగా పెట్టుకొని, ఒక 40 డేస్ అట్లీస్ట్ మార్నింగ్ ఒక 15 మినిట్స్, ఈవినింగ్ ఒక 15 మినిట్స్, ఏదో ఒక టైంలో. అందులోకి ఇప్పుడు మనకు అందరికీ చాలా ఫ్రీ టైం ఉంది ఈ టైంలో. ఈ టైంలో మనం చాలా ఎక్కువసేపు కూడా కూర్చొని చేయొచ్చు. చక్కగా మంచి మ్యూజిక్ ఒకటి పెట్టుకోండి. మీకు వెళితే మీకు యూట్యూబ్లోకి వెళ్తే మంచి మంచి మెడిటేషన్ మ్యూజిక్స్ ఉంటాయి. చక్కగా ఒక మ్యూజిక్ పెట్టుకొని హాయిగా మీ శ్వాసని మీరు అబ్జర్వ్ చేయండి. అదే ధ్యానం అంటే. అదేలే మేడం, పొద్దున పూట ఇప్పుడు మామూలుగా కూర్చుని మా 2 చేతులు మోకాల మీద పెట్టుకుని తలకాయ నిటారుగా పెట్టి ఒక 11 సార్లు శ్వాస పీల్చి లోనకు పీల్చి నోటి ద్వారాగా, ముక్కు ద్వారాగా పీల్చి నోటి ద్వారాగా వదిలితే అట్లా పొద్దున 11 సార్లు. అది ధ్యానం సార్. ఇప్పుడు మీరు చెప్పేది ప్రాణాయామం. మీరు చెప్పేది ప్రాణాయామం సార్. అదేనండి, ధ్యానం అంటే ఎట్లాగండి అది? అదే చెప్తున్నాను కదా సార్, మనకి శ్వాస ఎట్లా వస్తుంది, ఎట్లా వెళుతోంది అబ్జర్వ్ చేయడమే. మీరు దానికి బలవంతంగా మీరు శ్వాస తీసుకోవడం, శ్వాస వదలడం బలవంతం చేయొద్దు సార్. మీరు మామూలుగా కూర్చోవచ్చు. కూర్చోవడం కూడా మోకాళ్ళ మీదే కూర్చోవాలి, స్ట్రైట్ గా కూర్చోవాలి, అదేమీ లేదు. మీరు చక్కగా కూర్చోండి, మామూలు మట వేసుకొని కూర్చోండి, కింద కూర్చోండి, లేదంటే కుర్చీలో కూర్చోండి. కూర్చొని చేతులు రెండు కట్టుకొని హాయిగా అలా కూర్చొని మీ శ్వాస ఎలా వస్తోంది, ఎలా వెళుతోంది అబ్జర్వ్ చేయండి. మీకు ఇంకా డౌట్ ఉంటే మీరు ఒక్కసారి పిఎంసి అని ఒక ఛానల్ ఉంది సార్ మనకి,
పిఎంసి పిఎంసి ఛానల్ అని ఉంటుంది మనకి. ఆ ఛానల్ మీరు డౌన్లోడ్ చేసుకున్నారంటే మీకు అందులో బ్రహ్మాండంగా ఉంటుంది. మీరు అది చూసారంటే మీకు ఏ డౌట్ ఉండదు, అన్ని మీకు క్లారిటీ వస్తుంది, అన్ని మీకు ధ్యానం గురించి ప్రతి విషయంలో మీకు క్లారిటీ వస్తుంది. అదేలే మేడం, అంటే మా చిన్న ఫోను అందుకని పెద్ద ఫోన్లు అయితే వస్తాయి కదా, చిన్న ఫోన్ మేడం అంతే ఇంకేం లేదండి. శ్వాసనే శ్వాసనే అబ్జర్వ్ చేయండి, ఎలా వస్తుంది ఎలా వెళ్తుంది అనేది, ఇంకేం వద్దు అసలు. ఓకేనా? ఓకేనండి. ఊరికి అలా కూర్చొని జస్ట్ నార్మల్ బ్రీతింగ్ తీసుకుంటే, మామూలుగా శ్వాస తీస్తూ వదులుతూ కూర్చోండి చాలు, ఏ ఫోన్ ఏంటి వినక్కర్లేదు, జస్ట్ అలా కూర్చోండి అంతే మీకు వీలున్న సమయంలో. అది మేడం చెప్తున్నారు. ఓకే అండి, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ అండి, బాయ్ అండి. మేడం ఇప్పుడు శాఖాహార ర్యాలీ గురించి చెప్తున్నారు. అయితే మా పిఎస్ఎస్ఎం మూమెంట్ లో చాలా మెయిన్ గా చెప్తారు మేడం కంపల్సరీగా ఏంటంటే అహింస, అహింస అది అహింసో పరమో ధర్మ అన్నారు. ధర్మాలు పాటించాలి ఒక మనిషి కదండి, అందులో అతి గొప్ప అనమాట అహింస అనేది. అందుకని మా శాఖాహారం గురించి మాకు ర్యాలీలు చేస్తూ ఉంటాము. ప్రతి ఒక్కరు శాఖాహారులు కావాలి అనేది మా లక్ష్యం అనమాట. ప్రపంచం అంతా కూడా శాఖాహారులు అవ్వాలి, ధ్యానులు అవ్వాలి అనేది. ధ్యానులైతే అది చాలా. చెప్పండి మేడం. ఒక మొబైల్ ఆత్మీయులు వచ్చారు మేడం, హాయ్ చెప్దాం. హాయ్, హలో అండి, ఎవరు మాట్లాడుతున్నారు? వెల్కమ్ టు ఎన్ఆర్ఐ రేడియో అండి. హలో మేడం, ఎవరండి? నా పేరు కామాక్షి అండి. కామాక్షి గారు చెప్పండి, మనతో పాటు ఉన్నారు వాహిని మేడం. నమస్కారం అండి, మీకు కూడా వాణి గారు, మీ సీరియల్స్ బాగా చూస్తూ ఉంటాను. నేను ఇప్పుడు యుఎస్ లో ఉన్నానండి, అందువల్ల కొంచెం చూడలేకపోతున్నాం. ఇండియా నుంచి వచ్చేసి దాదాపు 6 నెలలు అయిపోతుంది, ఇక్కడ ఇరుక్కుపోయాను. మీ వాణి గారు, మీకు వాయిస్ చాలా బాగుంది. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. మీ గురించి ఒక చిన్న పాట పాడినా, శారదాదేవి గురించి? పాడండి పాడండి. శ్రీ శారదాదేవి చిత్రూపిణి శర్వాణి, నీ శక్తి ఘనతరమే నీరజాసను కైనా. శ్రీ శారదాదేవి హరివాణి సన్నుత అంగచారి రహిత పురుహుత దీనుత పుష్పగిరి పీఠస్త. శ్రీ శారదాదేవి సూపర్ మేడం, సూపర్ అండి, చాలా బాగా పాడారు, చాలా మంచి పాట పాడారు. మీరు నేర్చుకున్నారా మేడం మ్యూజిక్? నేను చిత్తరంజన్ గారు తెలుసా అండి మీకు? చిత్తరంజన్ గారి దగ్గర నేర్చుకున్నానండి లైట్ మ్యూజిక్. డిస్టింక్షన్ లో పాస్ అయ్యాను, బయట ప్రోగ్రామ్స్ కూడా ఇస్తూ ఉంటాము. తెలుస్తుంది మేడం, అందుకే అంత అద్భుతంగా పాడారు మీరు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. ఎప్పుడు ఇలాగే మంచి మంచి సీరియల్స్ చేస్తూ అన్ని బాగుండాలని కోరుకుంటున్నాను మేడం. ఈ రోజు మా మ్యారేజ్ డే, కొంచెం విషెస్ చెప్పండి. ఓ హ్యాపీ మ్యారేజ్ డే మేడం. కామాక్షి గారికి చెప్పండి చెప్పండి. కామాక్షి గారికి ఎన్ఆర్ఐ రేడియో తరపున, శ్రోతల తరపున, వాహిని మేడం తరపున మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే, పెళ్లి రోజు శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అండి. మా వారు ఇండియాలో ఉండిపోయారు, నేను ఇక్కడ ఉండిపోయాను. ఇప్పుడు మీ సార్ కూడా విని ఉంటారు. బాగుంది, థ్యాంక్ యూ అండి. ఓకే మేడం, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ అండి, బాయ్ అండి. ఓకే బాయ్ బాయ్. ఓకే మేడం, మన టాపిక్ కంటిన్యూ. శాఖాహారంలో అంత గొప్పతనం ఉందండి. హలో. అలాగే ధ్యానం చేయడం వల్ల చాలా ఇది ఉంటుందండి, స్టూడెంట్స్ కానీ పెద్దవాళ్ళు అయితే చిన్నవాళ్ళు అసలు పుట్టిన ప్రతి మనిషి కంపల్సరీగా చెయ్యాలండి ధ్యానం అనేది. ఎందుకంటే మనం ఏంటో అసలు మనం తెలుసుకోవాలి ఫస్ట్. ఎంతసేపు ఇప్పుడు ఏంటంటే తెలుస్తుంది అంటారా? కంపల్సరీ మేడం.
అందరూ మనం ఏంటంటే బతుకుతున్నాం కానీ మనం జీవించడం లేదు మేడం. యాక్చువల్ గా మనం యాంత్రికంగా ప్రతి మనిషి కూడా బతుకుతున్నాడు. అంటే ఇప్పుడు ప్రస్తుతం సమాజంలో ఏదో లేచామా, ఉద్యోగానికి వెళ్ళామా, వ్యాపారానికి వెళ్ళామా, ఇంట్లో పనులు చేసామా, పడుకున్నామా, తిన్నామా, ఇదే. కానీ ప్రతి దాంట్లో మనం చేసే ప్రతి పనిలో ఆనందాన్ని అనుభవించాలి. అంటే అది మీరు ధ్యానం చేసినప్పుడే మీకు అది వస్తుంది మేడం. ఓకే మేడం, ఒక మొబైల్ ఆత్మీయులు వచ్చారు, ఒకసారి హాయ్ చెప్దాం. ఓకే, హలో అండి, వెల్కమ్ టు ఎన్ఆర్ఐ రేడియో. ఎవరు మాట్లాడుతున్నారు? నేను నల్లూరు కోటేశ్వరం అండి, కోదాడ నుంచి మాట్లాడుతున్నాను. కోటేశ్వర గారు వెల్కమ్ అండి. మనతో పాటు ఉన్నారు వాహిని మేడం అండి, మాట్లాడండి. మేడం గారు నమస్కారం అండి. నమస్కారం సార్. నమస్కారం. నేను కూడా ధ్యానంలో పత్రిజి స్టూడెంట్. వెరీ నైస్, వెరీ నైస్. చెప్పండి మాస్టర్. చాలా ఇష్టం. అంటే ఇంత ముందు మామూలుగా యోగా అట్లా చేసేవాళ్ళం. ఓకే. తర్వాత ధ్యానం యొక్క అంటే వాకింగ్ వెళ్ళడం ఇట్లా చేసేవాడిని. తర్వాత ధ్యానం యొక్క విశిష్టత అనేది అర్థమైంది నాకు. ఓకే. వాకింగ్ లో వాటిల్లో ఎంత అయితే ఎనర్జీ ఉంటుందో మనం ధ్యానంలో కూర్చున్నా కానీ అంతే ఉంటదని నాకు అర్థమైపోయింది బాడీ. ఓకే ఓకే. అది ఫిజికల్ జిమ్ సార్. అది వాకింగ్ లో మనం ఆసనాలు ఇవన్నీ కూడా ఫిజికల్ జిమ్. ధ్యానం అనేది మైండ్ జిమ్ అండి. మన బ్రెయిన్ కి ఇది ఒక జిమ్ అన్నమాట. అది మనం కదలకుండా కూర్చుంటాం కదా, కూర్చోవడం వల్ల మన బాడీ మొత్తం మళ్ళా రీఛార్జ్ అవుద్ది. మనకి ఎక్కడైతే పెయిన్స్ ఉంటాయో పెయిన్స్ కూడా రిలీఫ్ అవుతాయండి. దాదాపు 3-4 ఇయర్స్ ఇబ్బంది పడ్డాను ఒక పెయిన్ తో. నాకు ధ్యానం ఎప్పుడైతే అంటే డైలీ మార్నింగ్ 4 నుంచి 5 దాకా ఉంటుందండి, 1 అవర్. వెరీ గుడ్ సార్, వెరీ గుడ్. అలా చేయబట్టి అసలు ఆ పెయిన్స్ అనేవి మొత్తం రిలీఫ్ అయిపోయింది. చాలా హ్యాపీగా అనిపించింది. నేను అది కంటిన్యూ చేస్తూ మా ఫ్యామిలీ వాళ్ళకి కూడా దాన్నే అమలు పరుస్తున్నా. అందరికి చెప్పండి సార్. వెరీ గుడ్ సార్, మీ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది. మీరు అందరికి చెప్పండి, బాగా ధ్యానం చేయండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్. బాయ్ అండి కోటేశ్వర్ గారు. ఓకే మేడం, ప్రతి పనిలో ఆనందాన్ని పొందొచ్చు అంటున్నారు. ఇంకా ఇంకా చెప్పేది ఏముందండి? ధ్యానం వల్ల ప్రతి పనిలో ఆనందాన్ని పొందగలము, శాకాహారం వల్ల మంచి ఆరోగ్యాన్ని పొందగలము. మరి మోటివేటర్ గా ఎలాంటి స్పీచెస్ ఇచ్చేవాళ్ళు మీరు? ఇదే మేడం మోటివేటర్. అని ఇంకేం కాదు, చెయ్యండి ఫస్ట్. నేనేం చెప్తానంటే చెయ్యండి ఫస్ట్, చేస్తే వాళ్ళే చెప్తారండి రిజల్ట్. ఇప్పుడు చెప్పారు చూస్తారా సార్ మీకు, అట్లా ఎవరికి వాళ్ళు అనుభూతి చెంది చెప్పగలరు అంటారు కదా. ఇది అనుభూతి చెందేదే మేడం. ఇది ధ్యానం అనేది అనుభూతి. ఇది కంపల్సరీ ఎవరికాళ్ళు చేసి తెలుసుకోవాల్సిందే. ఇది చెప్పడం వరకే మనం చెప్తాం, కానీ సాధన అనేది చెయ్యాలి ప్రతి మనిషి. ఆ ఫీల్ చేసిన వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. ఓకే మేడం, మనకు ఆత్మీయులు వచ్చారు, మొబైల్ ఆత్మీయులు. హలో, ఎవరండి, ఎవరు మాట్లాడుతున్నారు? వెల్కమ్ టు ఎన్ఆర్ఐ రేడియో. ప్రసన్న. హలో. హలో. ప్రసన్న, ప్రసన్న గారు స్వాగతం అండి. మనతో పాటు ఉన్నారు సీరియల్ నటి, సినిమాల్లో నటి, హీరోయిన్ శ్రీమతి వాహిని గారు. హలో. హలో. ఓకే మేడం, ప్రసన్న. ఓకే అండి, కట్ అయినట్టుంది లైన్. ఇంకో ఆత్మీయులు ఉన్నారండి. ఖాన్ గారు వెల్కమ్ టు ఎన్ఆర్ఐ రేడియో. థ్యాంక్ యూ మేడం. మేడం కి ఫస్ట్ అయితే హాయ్ చెప్పండి. హాయ్ మేడం. ఇంకా స్టార్టింగ్ నుంచి కూడా షో వింటున్నా మేడం మీరు. హాయ్ మేడం. హలో మేడం. హలో సార్. గుడ్ ఈవినింగ్ మేడం. స్టార్టింగ్ మీరు మేడం షో పాట కూడా వాటిరు కదా మేడం, చెప్పవే చీరు గాలి మంచిగా వాటిరు మేడం. వాయిస్ కూడా మంచిగా ఉంది, వాయిస్ కూడా మంచిగా ఉంది మేడం. ఇంకోటి సీరియల్స్ అని మీరు చేసిన మీ సీరియల్స్ ఇంకా చేయాలి, మేము ఇట్లానే మీ సీరియల్స్ కూడా చూస్తూనే ఉంటాం మేడం. ఇంకా ఫస్ట్ సినిమా కూడా చెప్పారు కదా మేడం, అవకాశం అనే ఇంటర్ అని కంప్లీట్ అంత షో కూడా అంటున్నాం మేడం. ఇంకా మంచిగా డీటెయిల్ కూడా అంటే ఫ్యూచర్ అంటే ఫ్యూచర్ ఫిలిమ్స్ రావాలి, ప్లస్ ఇంకా మంచి మంచి చేయాలని కంగ్రాచులేషన్ చెప్పాలని చేసాం మేడం. ఇంకా తెలుగు ఎన్ఆర్ఐ వాళ్ళకి థ్యాంక్ యూ. స్పెషల్లీ థ్యాంక్ యూ టు శ్రీదేవి మేడం అండ్ తెలుగు ఎన్ఆర్ఐ మేనేజ్మెంట్ మేడం, మాకు మీతో మాట్లాడే అవకాశం దొరికింది మేడం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి. నాకు కూడా మీ ఒక అవకాశం మీతో మాట్లాడటం. మనకి ఇంకా ఒక మొబైల్ ఆత్మీయులు వచ్చారండి. హలో, ఎవరు మాట్లాడుతున్నారండి? వెల్కమ్ టు ఎన్ఆర్ఐ రేడియో.
హలో ఎవరండి? హలో ప్రసన్న. హలో ప్రసన్న గారు చెప్పండి. వినిపిస్తుంది? హాయ్ అండి. హాయ్, వాట్ ఇస్ నో షో. థ్యాంక్ యూ. ఏమి ఎవరిని ఇంటర్వ్యూ చేస్తున్నారు? మేడం ఉన్నారు, వాహిని మేడం ఉన్నారు, సినిమా మరియు సీరియల్ నటి. ఏ సీరియల్ లో ఉన్నారు? తను నిన్నే పెళ్ళాడుతా, చాలా సీరియల్స్ లో ఉన్నారు. అంటే ఎక్కువ బాగా తనకు బాగా పేరు తెచ్చినది నిన్నే పెళ్ళాడుతా. నాకు పెద్ద ఐడియా లేదు సీరియల్స్ గురించి. ఓకే మ్యామ్. ఓకే ఓకే మ్యామ్. హాయ్, గుడ్ ఈవినింగ్. హాయ్ అండి. హాయ్ అండి, గుడ్ ఈవినింగ్. హాయ్ మేడం. హాయ్, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్. ఎలా ఉన్నారండి? బాగున్నాను మేడం. మీరు బాగున్నారా? మంచి బ్యూటీ టిప్స్ కూడా చెప్తారు ప్రసన్న గారు. మీకు ఏమైనా బ్యూటీ టిప్స్ కావాలంటే అడగండి మేడం ని. అవునా, చెప్పండి. బ్యూటీ టిప్స్ ఏదైనా, ఒక డాండ్రఫ్ ఉంటే ఎలా క్యూర్ చేసుకోవాలో ఒక టిప్ చెప్తారా? డాండ్రఫ్ అండి? డాండ్రఫ్ వేపాకు అండి. వేపాకు రుబ్బేసి బాగా పెరుగు పెరుగు దానిలో పెరుగులో వేసి కడిపేసి బాగా తలకి పెట్టండి. వారానికి ఒక 2 times అట్లా చేయండి, మీకు డాండ్రఫ్ పోతుంది. నెక్స్ట్ క్లీన్ గా పెట్టుకోండి మేడం, ఎప్పుడు కూడా హెడ్ ని ఎప్పటికప్పుడు క్లీన్ గా పెట్టుకుంటే డాండ్రఫ్ తొందరలో పోతుంది మీకు. వేపాకు బెస్ట్ అండి. థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ ప్రసన్న గారు. బాయ్ అండి. ఓకే మేడం, మరి ఈ మెడిటేషన్ కళాకారులకి ఏ విధంగా ఉపయోగపడుతుందంటారు? కళాకారులనే కాదు మేడం, ఏ వృత్తిలో ఉండే వాళ్ళకైనా. ఇప్పుడు మీరే ఉన్నారు, మీకు ఎన్నో లైఫ్ లో ఎన్నో ఉంటుంటాయి ఆటుపోట్లు అనేవి. కానీ ఒకసారి మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు అట్లన్నింటిని వదిలేసేయాలి. అది మీకేమాత్రం తెలియకూడదు బయటికి, మీ వాయిస్ లో కానీ. అలాగే ఆర్టిస్టులకు కూడా అంతే, ఏదున్నా కూడా అక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు ఆ పాత్రలో పరకాయ ప్రవేశం చేయాలి. అది అనుకున్నప్పుడు ఒక మంచి మెడిటేషన్ అనేది మనకి హెల్ప్ చేస్తుంది అనమాట. ఆ విధంగా చేయడానికి ఒక 10 నిమిషాలు అలా కూర్చున్నాం అనుకోండి, ఆటోమేటిక్గా మనలో ఉండే ఆ థాట్స్ అన్ని పోతాయి. పోయి దానిలో నుంచి బయటకు మళ్ళీ హ్యాపీగా మన వృత్తిలోకి మనం వెళ్ళొచ్చు. ఏ దేన్నైనా కూడా మనకి స్ట్రెస్ లో నుంచి రిలీఫ్ చేస్తుంది మేడం ధ్యానం అనేది. స్ట్రెస్ రిలీఫ్ అవ్వాలి అంటే మెడిటేషన్ ఇస్ ద బెస్ట్ వే అంటారు. బెస్ట్ వే. ఓకే మేడం. స్పిరిచువల్ గా ఉన్నారు కదా, మరి మీకు ఒక చిన్న ప్రశ్న. రీసెంట్ గా అందరూ చూసే ఉంటారు, న్యూస్ లో కూడా వచ్చింది, మహారాష్ట్రలో స్వామీజీలను చంపేశారు అని. దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? ఒక స్పిరిచువల్ పర్సన్ గా మీ ఫీల్ ఏంటి? అసలు నాకైతే అది చూసాక ఒక రోజంతా కూడా, అసలు నిజంగా మనం అసలు ఎలా ఎక్కడున్నాం మనం, అసలు మానవత్వం ఎక్కడుంది అసలు మనుషుల్లో, అసలు మన మనుషుల సమాజంలోనే ఉన్నామా అనిపించింది మేడం. ఎందుకంటే బాగా వినండి, మన భారతదేశం యోగులకి మునులకి ఋషులకి పుట్టినిల్లండి ఇది. ఎన్ని దేశాలు మనల్ని గౌరవించేది దీని గురించి. మిగతా అన్ని దేశాలు కూడా భారతదేశానికి వచ్చి నమస్కారం చేస్తాయి ఎందుకు? నెక్స్ట్ ఎప్పుడు ఒక ఇంట్లో ఒక స్త్రీ కంటనీరు పెట్టకపోతే ఆ ఇల్లు చాలా బాగుంటుంది అన్నట్టుగానే ఋషులు మునులు యోగులు వీళ్ళంతా కూడా మనల్ని ఎంతగానో లోకా సమస్త సుఖినోభవ అంటూ దీవిస్తూ ఉంటారు మేడం. వాళ్ళ తాలూకా దీవెళ్లతోటే మన దేశం ఎంతో సుభిక్షంగా ఉంటుంది మేడం ఎప్పుడు కూడా. అటువంటి నెక్స్ట్ వాళ్ళు ఏంటంటే వాళ్ళ జీవితాలను సాక్రిఫైస్ చేస్తూ వాళ్ళు స్పిరిచువల్ గా వెళ్తూ 10 మంది కోసం ఎన్నో మంచి పనులు చేస్తారు మేడం వాళ్ళు. ఇది లాక్డౌన్ మేడం, ఆ టైంలో నైట్ వాళ్ళు వెళుతూ ఉంటే వాళ్ళ గురువు గారు ఎవరో చనిపోతే అది చూడ్డానికని. ఎందుకంటే వాళ్ళకి గురువు తప్పిస్తే ఎవరితోటి సంబంధం ఉండదు సన్యాసులకి. దాని వాళ్ళు వెళుతుంటే ఎంత దారుణంగా అసలు చంపే. అందుకే నేను చెప్పేది ఇందాక మీకు, ఆహారము ధ్యానము అనేది
ఈ సమాజంలో ప్రతి ఒక్కరికి కానీ ఇలా ఈ విధంగా మారితే ఇటువంటి ఏంటంటే కిరాతకమైన ఇవి ఉండవు మేడం, ఆలోచనలు ఉండవు. యా ఇలాంటి ఆలోచనలు ఇలాంటి కిరాతకమైన పనులు చేద్దామనే ఒక ఇది రాదు మేడం. ప్రతి మనిషిలోని చైతన్యం రావాలి. ప్రతి మనిషిలో చైతన్యం రావాలి అంటే ప్రతి ఒక్కరు నాకు తెలిసి ధ్యానం చేయాలి, శాఖాహారులుగా మారాలి. అంతేకాని ఎవరో వచ్చి మనల్ని మార్చరు, ఎవరో వచ్చి సమాజాన్ని కాదండి. మనం ప్రతి ఒక్కరం మారాలి అనుకోవాలి అంటారు. మారినప్పుడే ఇలాంటివన్నీ కూడా మనకి ఇదవుతుంది. చాలా దారుణం మేడం. అది మాత్రం నిజంగా నాకు తెలిసి నేను ఎప్పుడు వినలేదు, నేను ఎప్పుడు వినలేదు. దానికి మరి ఏం చేస్తాను, నేను కూడా ఎప్పుడు వినలేదండి. అంత అంటే ఏ మనిషి మీద కోపం ఉంటే నాలుగు కొడతాం, అంతవరకు లేదు అంటే పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లి అప్పచెప్తాం. ఇది కానీ అసలు ఏంటండి అసలు వాళ్ళు చేసిన పని, అసలు ఏ సభ్య సమాజం అసలు నిజంగా సిగ్గుపడాలండి. మనుషులుగా మనం అంతా బతుకుతున్నందుకు నిజంగా అలాంటివన్నీ చూస్తూ నిజంగా ఎంత బాధాకరమైన ఒక విషయం. 70 ఏళ్ల ముసలాయన అండి ఒక ఆయన, ఒక ఆయన ఏమో 35 ఇయర్స్. ఎంత అది, అందుకని ప్రతి మనిషిలో కూడా చైతన్యం రావాలి మేడం. వస్తుందని నేను ఖచ్చితంగా ఇంకా చాలా కొద్ది రోజుల్లో చాలా మంచి రోజులు రాబోతున్నాయనేది నా తాలూకా దృక్పథం, నేను అనుకుంటున్నాను మేడం ఖచ్చితంగా. ఇప్పటికే చాలా మంది రియలైజ్ అవుతున్నారు లైఫ్ ఈజ్ నథింగ్ అనేసి. ఇప్పుడు మీరు అనుకున్నట్టుగా మంచి రోజులు మనకు వస్తాయని ఆశిద్దాము. మనకి ఇప్పుడు ఆత్మీయులు వచ్చారు, ఒకసారి హాయ్ చెప్దాం మేడం. హలో అండి మొబైల్ ఆత్మీయులు, వెల్కమ్ టు ఎన్ఆర్ఐ రేడియో. ఎవరు మాట్లాడుతున్నారండి? నా పేరు సుధాకర్ అండి. సుధాకర్ నమస్తే అండి. వీరేంద్ర గారు ఒక్క నిమిషం మ్యూట్ లో ఉండండి, మొబైల్ ఆత్మీయులతో మాట్లాడి మీతో మాట్లాడేస్తాను. హలో చెప్పండి. నా పేరు సుధాకర్. హలో సుధాకర్. హలో నా పేరు సుధాకర్ గారు. సుధాకర్ గారు వెల్కమ్ టు ఎన్ఆర్ఐ రేడియో. మనతో పాటు ఉన్నారు వాహిని మేడం గారు, మాట్లాడండి. ఆఫ్ కోర్స్ వాహిని. వాహిని మేడం గారు బాగున్నారండి మీరు? బాగున్నాను సార్. యా నేను యుఎస్ లో ఉంటానండి. యుఎస్ నుంచి ఫోన్ చేస్తున్నాను మీకు ఇప్పుడు ప్రెజెంట్. హాయ్ సార్. చెప్పండి సార్. అదే మీరు ఇప్పుడు ఏదో మూవీలో నటించారని చెప్పారు కదా, మూవీ పేరు, మూవీ ఎప్పుడు రిలీజ్ అయిందండి ఆ మూవీ? మొన్న నవంబర్ అయిందండి. ఓకే నవంబర్ నవంబర్ ఆటోబయోగ్రఫీ ఆఫ్ రఘుపతి వెంకయ్య నాయుడు. ఆత్మకథ అండి, వారి ఆత్మకథ. సినిమా తెలుగు సినిమా పితామహులు రఘుపతి వెంకయ్య నాయుడు గారు సినిమా అండి అది. అది యూట్యూబ్ లో వస్తుందండి ప్రస్తుతం? వస్తుందండి, వస్తుంది. ఓకే చూస్తానండి, ఇది చూస్తాను. తప్ప. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ అండి సుధాకర్ గారు, బాయ్ అండి. ఓకే వీరేంద్ర గారు. నమస్తే మేడం గారు. నమస్తే అండి. వాహిని మేడం గారు నమస్తే అండి. నమస్కారం సార్. బాగున్నారండి? బాగున్నాను సార్, చాలా బాగున్నాను. మీరు? నేను కూడా బాగున్నానండి. అంటే ఇప్పుడు మీ ప్రోగ్రామ్ వింటున్నాను, వింటున్నా అప్పుడప్పుడు సీరియల్ లో చూసేవాడిని మిమ్మల్ని, కానీ డైరెక్ట్ గా మాట్లాడే అవకాశం ఈవేళ ఈ శ్రీదేవి గారి ద్వారాగా మాకు ఈ కార్యక్రమం అంటే ఏమంటారు దాన్ని కలిగిందండి, భాగ్యం కలిగింది మీతో మాట్లాడే భాగ్యం. అవును సార్, చెప్పండి. అందరిలో అన్ని ఉంటాయి కానీ మీలో మాత్రం అన్ని సంపూర్ణంగా ఉన్నాయండి. ఒక మీకు మీరే సంస్కరించే అంత అద్భుతమైన జ్ఞానం ఉంది, నాకు విన్న తర్వాత అది అనిపించింది. నిజంగా చాలా గ్రేట్ అండి ఆ విషయంలో. ఎందుకంటే ఈ రోజుల్లో ఎవరికి వాళ్ళు ఎవరన్నా చెప్తే గానీ తెలుసుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు. అలాంటివి మీరు ఒక ఆర్డర్ లో పెడుతున్నారు, ఒక ఎమోషన్ తీసుకొస్తున్నారు. బాధ్యత మనిషికి ఏ బాధ్యత ఉండాలన్నది మీరు ఒక డెఫినేషన్ గా చెప్తున్నారు. మీ క్యారెక్టర్ అద్భుతం అండి. ఎందుకంటే మోటివేషన్ అంటే మోటివేషన్ లానే ఉంది, విన్న తర్వాత నిజంగా స్పందించాను నేను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. మీరు అంటే ఈ రఘుపతి వెంకయ్య నాయుడు సినిమాలో ఫస్ట్ మీరు పాడారు కదా, ఎలా చినికై అంటే వాన చినికై ఒక మొక్కై మొగ్గై అలా అంటూ మీరు ఒక ధృవతార అన్నారు కదా, ఆ ధృవతారగా మీరు ఎదగాలన్నది నా ఉద్దేశం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. గ్రేట్, థ్యాంక్ యూ వీరేంద్ర గారు, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ అండ్ ఫర్ గుడ్ కాంప్లిమెంట్స్. ఓకే మనకి ఇంకో మొబైల్ ఆత్మీయులు వచ్చారండి. హలో అండి, ఎవరు మాట్లాడుతున్నారు? వెల్కమ్ టు ఎన్ఆర్ఐ రేడియో. హలో అండి, నమస్తే. నమస్తే, ఎవరు మాట్లాడుతున్నారండి? చెల్లి చెల్లి నీ పక్కనే. హాయ్ అక్క. హాయ్ వాహిని గారు, ఎలా ఉన్నారు? బాగున్నానండి.
చాలా అదృష్టం నిజంగా శ్రీదేవి గారి షోలో మీతో మాట్లాడడం. ఎప్పటి నుంచో చూస్తున్నాను, చాలా ఫాలో అవుతున్నాం. త్రీ డేస్ ముందే తను బ్యానర్ పంపించినప్పుడు అదే రోజు అనుకుని చాలా సార్లు ట్రై చేస్తాను, బట్ అయితే ఆ షో అది కాదు. చూస్తే సండే అని వచ్చింది. నేను చెప్పండి, అనుకున్నారు నాకు ఇంకో ఇద్దరు ముగ్గురు చెప్పారు మేము ఈ రోజే అనుకున్నాము అనేసి. అందులో నమస్తే అయినా కూడా చాలా వరకు ట్రై చేశాను ఫస్ట్ కాల్ బాగా వచ్చిందని, తర్వాత అయిపోయిన తర్వాత మళ్ళీ కాల్ చేస్తున్నాను. ఓకే 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 జాన్ చెప్పు చెప్పాలి మీరే. మేడం బ్యూటీ టిప్స్ చెప్తారు, నీ అందం కోసం ఏమైనా బ్యూటీ టిప్స్ అడగండి. హలో 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 మేడం, క్యారెక్టర్ తో మాట్లాడిన తర్వాత మీకు ఏమనిపించింది? ఇందాక అమ్మాయి, ఇప్పుడు అబ్బాయి, రెండు ఒక్కరే మేడం. అవునా? వెరీ గుడ్. కెన్ యు గెస్? నో 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 నో, ఎవరిదో మగవాళ్ళు వస్తున్నారు పక్క నుంచి అనుకుంటున్నా, అందుకే చెప్తున్నా నేను, అర్థం కాదని. మేము జాను అంటాము. ఇంత చక్కగా ఏం అసలు అమ్మాయి అనిపించింది కదా మీకు. అవును ఎగ్జాక్ట్ గా. ఇప్పుడు మాట్లాడు జాను, జాను ఇప్పుడు మాట్లాడు, రెండు వయసులు మేడం వింటారు. సరే వినిపించినప్పుడు వినిపించు. చందన బ్రదర్స్ విజయనగరం సెంటర్ గుంటూరు మా వద్ద అన్ని రకముల గజ్వాల్ బెనారస్ ధర్మవరం కాటన్ శారీస్ పై ప్లాస్టిక్ 50% డిస్కౌంట్ ఈ కరోనా స్పెషల్ ఆఫర్ సంప్రదించండి. చందన బ్రదర్స్ విజయనగరం సెంటర్ గుంటూరు. వెరీ నైస్. ఇప్పుడు అబ్బాయిలా మాట్లాడు. హాయ్. హాయ్ అండి. నమస్కార్, మేడం కి మేల్ వాయిస్ తో ఫీమేల్ వాయిస్ తో ఆల్ ద బెస్ట్ చెప్పు. ఆల్ ద బెస్ట్. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ జాను, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్, బాయ్ అండి. మీకు ఇంకొక ఆత్మీయులు వచ్చారండి. వెంకట్ రెడ్డి గారు, వెల్కమ్ టు ఎన్ఆర్ఐ రేడియో. నమస్తే అమ్మ శ్రీదేవి గారు. నమస్తే. మంచి మంచి విషయాలు చెప్పే వాళ్ళు అందరినీ తీసుకొస్తున్నారు మీరు, రోజుకి ఇద్దరిని ముగ్గురిని కూడా తీసుకొస్తున్నారు. మాకు ఎంతో ఆసక్తికరమైన విషయాలు మీద అవగాహన కల్పిస్తున్నారు. నిజంగా మరి వాహిని గారు అంటే నాకేమో పెద్దగానే సినిమాలు కూడా తక్కువ చూడటం వల్ల తెలీదు, తెలియకపోయిన ఇప్పుడు వీరేంద్ర గారు అలాగే మన ఎవరో ఒక ఆయన కూడా సుధాకర్ గారు కూడా ఫోన్ చేయటం వల్ల వాళ్ళు మాట్లాడటం వల్ల నాకు తెలిసింది ఏంటంటే రఘుపతి వెంకయ్య నాయుడు అనే సినిమాలో నటించడం, నిన్న బాబ్జీ గారు వచ్చారు దర్శకత్వం కట్ట బాబ్జీ గారు అనుకుంటాను దానికి, మరి అటువంటి చిత్రంలో నటించినందుకు వాహిని అభినందిస్తూ ఇంకా మరెన్నో చిత్రాల్లో నటించాలని కూడా కోరుకుంటున్నాను నేను. అలాగే ఈ మానవత సంబంధాల గురించి కూడా చాలా చక్కగా మాట్లాడుతున్నారు. నేనేసి ప్రశ్న ఏంటంటే మా వాహిని గారిని మరి ఏదైనా వీలైతే మనిషి జీవితం ఎలా జీవించాలి, ఎలా జీవిస్తే బాగుంటుందో ఒక రెండు మూడు మాటలు చెప్తే నేను ఫోన్ పెట్టేసిన తర్వాత వింటానమ్మా మరి వాహిని. అలాగేనమ్మా, ధన్యవాదాలు అమ్మా. మరి నువ్వు ఎంతో అభివృద్ధిలోకి రావాలని మనసారా కోరుకుంటున్నానమ్మా వాహిని. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ బై అండి. అలాగే అమ్మా, అలాగే శ్రీదేవి. మొబైల్ ఆత్మీయులు వచ్చారండి, వారిని ఒకసారి హాయ్ చెప్దాం మేడం. హలో, ఎవరు మాట్లాడుతున్నారు? వెల్కమ్ టు ఎన్ఆర్ఐ రేడియో. హాయ్ అండి. హలో గారు, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ అండి. మనతో పాటు ఉన్నారు మేడం వాహిని గారు. హాయ్ మ్యామ్. వాణి వాహిని మ్యామ్ నమస్తే అండి. మీ వాయిస్ మీ ఫోర్స్ గా వస్తుంది, మీ వాయిస్ చాలా బాగుంది. మీ సీరియల్స్ కూడా చూస్తూ ఉంటాం, మీ ఐస్ కూడా చాలా బాగుంటాయి, బాగుంటది మీ యాక్టింగ్ కూడా చాలా బాగుంది. నేను వింటున్నాను మీ ఇంటర్వ్యూ అంతానా, ఇంట్రెస్టింగ్ వింటుంటే వినాలి అనిపిస్తుంది. అయినా సరే మాట్లాడాలనే ఉత్సాహం అంతా అది ఆకి ఫోన్ చేయాల్సి వస్తుంది. ఇంకొకటి ఏంటంటే ధ్యానం కోసం చెప్పారే, బాగుందండి, నేను కూడా చేస్తుంటాను. నేను హలో
చెప్పండి. చెప్పండి మేడం. నేను వర్క్ హార్డ్ వర్క్ ఎక్కువ అయిపోయేటప్పుడు ఏం చేస్తానంటే ఒకటి 10 మినిట్స్ 15 మినిట్స్ అలా చైర్ లో అలా వెనక్కి వాళ్ళు అలా రిలాక్స్ అవుతానండి. అది ధ్యానమో కాదు ఏమో కాదు అసలు అదేం నాకు తెలీదు. సో నేను కళ్ళు మూసుకొని అలా రిలాక్స్ అయితే చాలా హ్యాపీగా ఉంటది. నెక్స్ట్ మళ్ళీ మనం వర్క్ చేసుకునేటప్పుడు చాలా ఎంత అంటే ఎంతో ఎంతో సేపు నిద్రపోయి లేస్తే మనం ఎంత రికవర్ అవుతామో అలా అనిపిస్తుంది. చాలా బాగుంటది. మీరు చెప్పే విధానం చూస్తే మార్నింగ్ కూడా చెయ్యాలేమో అనిపించింది అండి. నాకు ఒకటి విషయం తెలిసింది మీ వల్ల. చాలా బాగుందండి. మేడం ఇందాక మీ అభిమానులు అన్నట్టుగా మీరు చక్కగా స్లిమ్ గా గ్లామరస్ గా ఉన్నారు. మరి ఆ బ్యూటీ టిప్స్ కొన్ని మనకు చెప్పండి మేడం మన శ్రోతలకి. ఏముంది మేడం, కంపల్సరీగా ఎంతో కొంత ప్రతి మనిషికి కూడా ఎక్సర్సైజ్ కూడా ఉండాలండి. ఓకే, ఇప్పుడుండే దీంట్లో మనకి జాబ్స్ అన్ని కూడా ఎక్కువగా చైర్ లో కూర్చొని చేసుకునే జాబ్లు ఎక్కువైపోయాయి బాగా. ఎస్, ఏ మనిషికి కూడా కొంచెం నెక్స్ట్ అంత ఎక్కువగా పనులు కూడా చేయలేకపోతున్నారు. కాబట్టి జీవన విధానంలో కంపల్సరీగా అట్లీస్ట్ హాఫ్ అన్ అవర్, తక్కువలో తక్కువ హాఫ్ అన్ అవర్, మాక్సిమం 1 అవర్ చాలండి, అంతకు మించి కూడా అక్కర్లేదు. చేస్తూ ధ్యానం చేస్తూ మితాహారం అండి, చక్కటి మంచి ఆహారం తీసుకోవాలి. అలాగే ఓ ఎక్కువ తినకుండా అలాగే మానే అక్కర్లేదు. చక్కగా మనకు కావలసినంత ఆహారం తీసుకుంటూ జీవిస్తే చాలండి, ఎవరైనా బాగుంటారు. మెయిన్ మేడం ధ్యానం చేయడం వల్ల మీకు ఆనందం వస్తుంది మేడం. ఆనందం వచ్చేటప్పుడు మీకు ఆటోమేటిక్ గా ఆరోగ్యం వస్తుంది, అందం కనిపిస్తుంది. అది మీరు సన్నగా ఉన్నారా లావుగా ఉన్నారా కూడా కాదండి, ఒక్కొక్కసారి బాడీ వైజ్ గా మనం కొంచెం కాస్త ఒళ్ళు కూడా ఉండొచ్చు, అది కూడా ఏం కాదు. కానీ మీకు ఎప్పుడైతే మెడిటేషన్ బాగా చేసి మీకు హై, మెడిటేషన్ అంటే ఏముందండి, మనతో మనం ఉండడం. మనం ఎంతసేపు బయట ఉంటున్నాం, బయటే ఉంటున్నాం, కానీ మనతో మనం ఎప్పుడైనా అసలు మనం ఎప్పుడైనా అబ్జర్వ్ చేస్తున్నామా? మనం ఎప్పుడైనా అసలు మన తాలూకా దీని గురించి మనం ఎప్పుడైనా మన లోతుకెళ్ళి అసలు మనం ఎలా ఉంటున్నాము అనేది మనం ఎప్పుడు కూడా అబ్జర్వ్ చేయట్లే. చిన్నప్పటి నుంచి పుట్టామని మనం ఆ శ్వాసతో వచ్చాము, శ్వాసతో పోతాం మేడం. కానీ అది ఎలా వచ్చాము అనేది మనం తెలుసుకోవాలి. అదే మెడిటేషన్. అది మీరు చేస్తే ఆటోమేటిక్ గా అన్ని వస్తాయి మేడం, మీకు మానసిక ఆనందం అన్ని వస్తాయి, అన్ని వస్తాయి. దాంతో పాటు ఫిజికల్ గా ఒక అట్లీస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ అనేది ప్రతి మనిషి చెయ్యాలి మేడం. చేసినప్పుడు బాగుంటుంది, మీరు చెప్పినట్టుగా స్లిమ్ గా చక్కగా ఉండొచ్చు ఎవరైనా. ఓకే మేడం, అందుకే మనకు ఒక ఆత్మీయులు వచ్చారు, ఒకసారి హాయ్ చెప్దాం. హలో అండి, ఎవరు మాట్లాడుతున్నాడు? వెల్కమ్ టు ఎన్ఆర్ఐ రేడియో. నమస్తే అమ్మా, నేనే మాట్లాడుతున్నా. అక్కినేని నాగేశ్వరరావు గారు స్వాగతం. జూనియర్ అక్కినేని నాగేశ్వరరావు గారు. ముందుగా వాహిని గారు మరొక సినిమాలో నటించానని చెప్పారు, అందుకని నేనేమంటున్నానంటే వారు నటిగా కూడా మంచి ఉన్నత స్థితికి వెళ్ళాలని, మంచి మంచి సినిమాల్లో బాగా నటించాలని మనస్ఫూర్తిగా వారికి శుభాశీస్సులు అందిస్తున్నారమ్మా. థ్యాంక్ యూ సార్. వెంకట్రెడ్డి సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ మండలం లక్కవరం తెలంగాణ భారతదేశం నుంచి మాట్లాడుతున్నానమ్మా. అబ్బా థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే మీరు సినిమాలో నటించానని చెప్పారు కాబట్టి అలా మీకు శుభాశీస్సులు ఇస్తే బాగుంటుందని అనిపించింది. దీన్ని మీరు బాగా పాజిటివ్ గా తీసుకోవాలని నేను మీకు అభినయంగా మనవి చేస్తున్నాను. ఓకే సార్, ఓకే సార్. ఓకే అండి. తర్వాత క్వశ్చన్ ఏమి అడుగుతున్నానంటే, రైట్, మీరు స్లిమ్ గా ఉండడం గురించి, ఈ వ్యాయామాల గురించి ఇవన్నీ మాట్లాడుతున్నారు కదా. ఒక వ్యక్తి 2 కేజీలు అలా బరువు తగ్గాలంటే ఎన్ని రోజుల్లో తగ్గొచ్చు, ఎలాంటి చర్యలు తీసుకుంటే తగ్గొచ్చు, అదొకటి. సింపుల్ గా ప్రాణాయామం చేసుకోవాలి ఒక కుర్చీ పైన కూర్చొని అంటే అది ఎలా చెయ్యాలి, ఈ 2 క్వశ్చన్స్ కి నాకు ఆన్సర్ చెప్పండి. రేడియోలో వింటాను, మరో కాలర్ కి అవకాశం ఇస్తూ. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్. బాయ్ అండి. బాయ్ బాయ్. మేడం చెప్పండి. ఏంటి ఆయన ఆన్సర్ చెప్పమంటారా?
ఆయన కాన్సర్ చేయండి, తర్వాత నెక్స్ట్ నేను క్వశ్చన్ అడుగుతాను. టైం అయిపోతుంది మనకి, 5 మినిట్స్. మీరు నేచురల్ గా మామూలుగా నేను చెప్పినట్టుగా హాఫ్ ఎన్ అవర్ ఫిజికల్ వర్క్ కాబట్టి 45 మినిట్స్ చేస్తూ నైట్ కొంచెం ఫుడ్ తగ్గించండి. తిన్నా యాజ్ పాసిబుల్ 7:30 లోపల తినేసేయండి. నైట్ ఫుడ్ బాగా తగ్గించడం, మార్నింగ్ మీరు బాగా బ్రేక్ఫాస్ట్ తీసుకోండి, ఆ బ్రేక్ఫాస్ట్ తర్వాత లంచ్ కొంచెం తగ్గించండి, నైట్ వచ్చేటప్పటికి బాగా తగ్గించండి. ఎక్కువగా కూడా మీరు ఏంటంటే ఫ్రూట్స్ వెజిటబుల్స్ ఎక్కువ తీసుకోండి, రైస్ కంటే కూడా వాటిని ఎక్కువ తీసుకుంటూ రోజు ఒక 45 మినిట్స్ యోగాసనం. మీ ఇష్టం, యోగా చేస్తారా లేకపోతే జిమ్ చేస్తారా డాన్స్ చేస్తారా అది మీ ఇష్టం, చెయ్యండి. చేస్తూ దాంతో పాటు మీరు ధ్యానాన్ని కూడా యాడ్ చేసుకోండి, అద్భుతంగా ఉంటారు. ఒక విత్ ఇన్ 1-1.5 మంత్ లోనే 2 కిలోస్ తగ్గకపోతే నన్ను అడగండి. ఓకే, ష్యూర్ అండి. మరి ఫ్యూచర్ లో మీరు ఎటువంటి పాత్రలు చేయాలనుకుంటున్నారండి? నాకు అన్ని రకాల పాత్రలు చేయాలనేది నా కోరిక శ్రీదేవి గారు. కానీ ఏంటంటే ఎక్కువగా ఎప్పుడు చూసినా నెగటివ్ క్యారెక్టర్స్ ఇచ్చారు, కానీ ఇప్పుడు మీ ఫ్యూచర్ గా రఘుపతి వెంకయ్య నాయుడు లో మంచి పాజిటివ్ క్యారెక్టర్, చాలా మంచి క్యారెక్టర్, హోమ్లీ క్యారెక్టర్, అలాంటి క్యారెక్టర్స్. అలాగే మంచి ఏంటంటే ఒక విప్లవకారిణిగా, నెక్స్ట్ ఒక మంచి మదర్ గా, అలాగే ఒక మంచి ఏంటంటే ఒక మూగమ్మాయి, ఒక గుడ్డమ్, ఇంకా ఇది అది అని కాదండి, నాకు అన్ని రకాల క్యారెక్టర్స్ చెయ్యాలనేది నా తాలూకా అభిలాష. సూపర్ అండి, తప్పకుండా ఆల్ ద బెస్ట్ అండి. మీరు అనుకున్న ఆ క్యారెక్టర్స్ అన్ని మీరు చెయ్యాలని హార్ట్ ఫుల్ గా విష్ చేస్తున్నానండి. థ్యాంక్ యూ మేడం. ఓకే అండి, కొత్తగా వచ్చే రాబోయే నటులకు మీరు ఇచ్చే సలహాలు ఏమైనా ఉన్నాయా? సలహాలు సూచనలు ఇంకా మీరు ఏం చెప్పాలనుకున్నారా చెప్పండి, సైన్ అప్ చెప్పేస్తాను. నటులు అంటే నటులనే కాదు మేడం, ఏ రంగానికి వచ్చిన వాళ్ళైనా కూడా ఫస్ట్ ఆ ఫీల్డ్ ను ప్రేమించాలి మేడం. విపరీతంగా ఏదో అందరూ వచ్చారు కాబట్టి నేను వెళ్తే అక్కడ నాకు ఏదో పేరు వస్తుంది కాదు మేడం. అది ఫస్ట్ చాలా ఓపిక ఉండాలి, చాలా సహనం ఉండాలి ఇక్కడ. ఎందుకంటే ఒక రాగానే కొంతమంది స్టార్స్ అయిపోవచ్చు, కొంతమంది కొన్నేళ్లు పట్టచ్చు. అన్ని రోజులు మనం ఒక ఫీల్డ్ లో ఉండాలి అంటే దాన్ని ఎంతగానో ప్రేమించగలగాలి మనం. ప్రేమించినప్పుడే దానిలో ఉంటాం, లేదు అనుకోండి డిప్రెషన్ వస్తుంది మనకి. అది లేకుండా దానికోసం సాధన చేస్తూ దాన్ని పక్కాగా ఏ ప్రొఫెషన్ అయినా మనం ప్రేమించి దాన్ని బాగా ఇచ్చేస్తేనే మనం దానిలో సక్సెస్ అవుతాం మేడం. కృషి చెయ్యాలి బాగా, అలాగే చక్కటి సాధన చెయ్యాలి, అలాగే మంచి డాన్స్ నేర్చుకోవడం, యాక్టింగ్, అన్ని ఇంకా అవన్నీ మామూలు. అది ఏదైనా సరే మెయిన్ గా ఉండాల్సింది ఏంటంటే డెడికేషన్, దాని మీద ప్రేమ ఉండాలి అంటారు. విపరీతంగా ఉండాలి, ఎదురు చూడాలి, ఓపిక ఉండాలి, మెయిన్ పేషెన్స్ ఉండాలి. వస్తూనే స్టార్స్ అయిపోరు కదా. చాలా చాలా మేడం, ఇక్కడ చాలా చాలా ఉండాలి ఈ ఫీల్డ్ లో. ఓకే మేడం, ఇంకా మరి బ్యూటీ టిప్స్ ఏమైనా చెప్తారా మేడం? ఫేస్ కి పింపుల్స్ ఎక్కువ వస్తుంటాయి కదండి మేడం. పింపుల్స్ అంటే మీరు తులసి మేడం, తులసి ఆకు చాలా మంచిది. తులసి నూనె తులసి పెడితే మీకు పింపుల్స్ తగ్గుతాయి. మామూలు వాళ్ళకైతే మీకు మామూలు వాళ్ళకి చెప్పాలి అంటే ఏ ఫ్రూట్స్ ఉంటాయి కదా మేడం, మనం ఏ ఫ్రూట్ తింటే దాన్ని మనం అప్లై చేయడం అనేది చాలా బెస్ట్ అండి. అది ఫ్రూట్ ఫేషియల్ లాగా, ఫ్రూట్ ఫేషియల్. మనం అరటి పండు తిన్నాం అనుకోండి, ఆ అరటి పండులోనే కొంచెం పాట తీసుకొని మనం దానిలో కొంచెం తేనె కలుపుకొని అది అప్లై చేయొచ్చు. నెక్స్ట్ ఇప్పుడు మనకి వేసవి కాలం కాబట్టి పుచ్చకాయలు బ్రహ్మాండంగా దొరుకుతాయి మనకి. పుచ్చకాయ కూడా చాలా మంచిదండి స్కిన్ కి. అలాగే క్యారెట్ జ్యూస్, బీట్రూట్ జ్యూస్, మన ఇంట్లో ఏం ఉన్నాయో వాటినే మనం దానిలో కొంచెం తేనె కానీ కలుపుకున్నామంటే చక్కటి గ్లో కూడా వస్తుందండి. వాల్యుబుల్ టైం మాకు ఇచ్చి మాకు మాతో మాట్లాడినందుకు, మా శ్రోతల్ని హాయ్ చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్ మేడం. వన్స్ అగైన్ మేడం, మీ రేడియో యాజమాన్యం అందరికి కూడా థ్యాంక్ యూ. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం, సైన్ అప్ చెప్పేస్తున్నాను. ఓకే అండి, విన్నారు కదండి, మరొక షోలో మరొక గెస్ట్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ బై బై, టేక్ కేర్. మీ ఆర్జే శ్రీదేవి, విని వినిపించి తెలుగు అన్నారే రేడియో, ఇది ప్రవాసాంధ్రుల గుండె చప్పుడు.